స్నాక్స్ కావాలని మాటిమాటికి మారం చేసే పిల్లలకి ఒక్కసారిలా బాదం చిక్కి చేసి పెట్టండి. చాలా టేస్టీగా ఉంటుంది. ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది. ఇది గట్టిగా ఉంటుంది కాబట్టి వాళ్ళకి తినడానికి కూడా చాలా ఎక్కువ టైం పడుతుంది. మరి లేట్ చేయకుండా ఈ సింపుల్ అండ్ టేస్టీ స్వీట్ ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు చూపిస్తాను, మీరు కూడా ట్రై చేయండి. దీనికోసం ముందుగా ఇలా ఒక కప్పు బాదం పప్పుని ప్యాన్లో వేసి లో టు మీడియం ఫ్లేమ్లో బాదం పప్పు మీద ఉన్న పొట్టు చిట్లేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇలా చక్కగా వేగిన తర్వాత ఒక 5-6 జీడిపప్పులు అలాగే ఒక చిన్న ఇలాచిని కూడా వేసుకోండి. ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా లో ఫ్లేమ్లో 1 నిమిషం పాటు ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. నెక్స్ట్ స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వాలి. పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. మరీ మెత్తగా కాకుండా కాస్త బరగ్గా గ్రైండ్ చేసుకుంటే తినేటప్పుడు అక్కడక్కడ పలుకులు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది. నెక్స్ట్ ప్యాన్లోకి మనం ఏ కప్పుతో అయితే బాదం పప్పుని కొలుచుకొని తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు పంచదార తీసుకోండి. మీరు పంచదార ప్లేస్లో బెల్లం కూడా యూజ్ చేయొచ్చు. బట్ బెల్లం యూజ్ చేస్తే ఏంటంటే ఇలా క్యారమెల్ లాగా కాకుండా కొన్ని వాటర్ పోసి పాకంలాగా ప్రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ పంచదారలో నీళ్లు పోయకుండా లో ఫ్లేమ్లో దానంతటది కరిగిపోయి ఈ విధంగా క్యారమెల్ లాగా వచ్చేంత వరకు కూడా కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాదం పప్పుతో ప్రిపేర్ చేస్తున్నాను కదా, మీరు తక్కువ బడ్జెట్లో చేయాలి అనుకుంటే బాదం పప్పు ప్లేస్లో పల్లీలు కూడా తీసుకొని పల్లీలను కూడా సేమ్ ఇదే ప్రాసెస్లో చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇలా చక్కెర మొత్తం కూడా కరిగిపోయి క్యారమెల్లాగా రెడీ అయిన తర్వాత ముందుగా రెడీ చేసి పెట్టుకున్న బాదం పొడి అంతా కూడా వేసేసుకుని చక్కగా క్యారమెల్లో కలిసిపోయేట్టు కలుపుకోవాలి. ఇక్కడ మనం తీసుకున్న ఒక కప్పు బాదం పప్పుకి గ్రైండ్ చేసుకునేసరికి 1.5 కప్పు వరకు బాదం పొడి అనేది వస్తుంది. 1.5 కప్పు బాదం పొడికి 1 కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. బాదం పప్పులో ఆల్రెడీ ఆయిల్ ఉంటుంది కాబట్టి మనం ఎక్స్ట్రాగా నెయ్యి కానీ లేదంటే బటర్ కానీ యాడ్ చేయాల్సిన పని లేకుండా జస్ట్ ఇలా కలుపుతూ ఉన్నారంటే, లో ఫ్లేమ్లో పెట్టి ఈ విధంగా కలుపుతున్నారంటే ప్యాన్ నుంచి ఈజీగా సపరేట్ అయిపోతుంది. చూడండి, ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత నెయ్యి రాసి పెట్టిన ప్లేట్లో కానీ లేదంటే బటర్ పేపర్లోకైనా తీసుకోవచ్చు. తర్వాత ఏదైనా గిన్నెకి ఈ విధంగా వెనుక వైపు కొంచెం నెయ్యి అప్లై చేసి దాంతో అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. మనకి ఎంత మందం కావాలో అంత మందం స్ప్రెడ్ చేసుకుంటే సరిపోతుంది. నేనైతే ఇక్కడ 1/2 ఇంచ్ మందం వచ్చేట్టు స్ప్రెడ్ చేస్తున్నాను. ఇలా అంతా కూడా ఈవెన్గా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత చాక్కి కూడా కొంచెం నెయ్యి అప్లై చేసుకుని ఇది వేడిగా ఉన్నప్పుడే మనకి నచ్చిన షేప్లో ఈ విధంగా ఘాటులు పెట్టుకోవాలి. ఇది ఆరిపోయేసరికి చాలా గట్టిగా అవుతుంది, అస్సలు కట్ చేయడం కుదరదు. సో వేడిగా ఉన్నప్పుడే ఈ విధంగా ఘాటులు పెట్టుకోవాలి. నేనైతే ఈ విధంగా సింపుల్గా స్క్వేర్లో కట్ చేస్తున్నాను. మీరు కావాలి అంటే డైమండ్ షేప్లో కానీ లేదంటే ఏదైనా రౌండ్గా ఉండే బౌల్ తోటి రౌండ్ షేప్లో కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసుకున్న తర్వాత జస్ట్ ఒక బాదం పప్పుని ఈ విధంగా పైన పెట్టి ప్రెస్ చేశారు అంటే చక్కగా అతుక్కుపోతుంది. చూడటానికి కూడా చాలా బాగుంటుంది. పిల్లలకి తినేటప్పుడు చాలా క్యూరియస్గా ఉంటుంది. దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టకూడదు, ఫ్యాన్ గాలికి పెట్టేసి రూమ్ టెంపరేచర్లోనే కంప్లీట్గా కూల్ అవ్వనివ్వాలి. కంప్లీట్గా చల్లారిపోయిన తర్వాత జస్ట్ చాక్ తోటి ఈ విధంగా లూజ్ చేస్తారు అంటే చాలా ఈజీగా ఊడొచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి. మనం ఘాట్లు పెట్టాం కదా, చూడండి అక్కడే ఎంత చక్కగా విరుగుతుందో. పిల్లలకి ఈ షేప్లో చేసి ఇచ్చారు అంటే చూడటానికి కూడా చక్కగా చాక్లెట్ లాగా ఉంటుంది. వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇందులో చక్కెర యూజ్ చేయడం అన్హెల్దీ అని ఫీల్ అయ్యే వాళ్ళు చక్కెర ప్లేస్లో పటిక బెల్లం కానీ లేదంటే బెల్లం కూడా యూజ్ చేసుకోవచ్చు. బెల్లంతో ప్రిపేర్ చేసుకోవాలి అనుకుంటే ముందుగా ముద్రపాకం పట్టుకొని తర్వాత బాదం పొడి యాడ్ చేసుకుని ఇలా చిక్కీలాగా ప్రిపేర్ చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత బాగొచ్చాయో, చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. రెసిపీ నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ని మిస్ అవ్వకుండా చూడాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మరో మంచి వీడియోతోటి మళ్ళీ కలుద్దాం.